పార్లమెంట్ తలుపులు మూసేసి రాష్ట్రాన్ని విభజన చేయడం జరిగింది. సో అందుకని రాష్ట్ర ఇతర నాయకులకి, రాజకీయ పార్టీ నాయకులకి, అట్లాగే నీళ్ళు వచ్చే విధంగా 80 కోట్లతో ఇప్పుడు మనం ప్రణాళిక చేసుకున్నాం, అది అమలు అవబోతుంది. ఇట్లాగే 1600 కోట్లతో రానున్న 5 ఏళ్లలో స్మార్ట్ సిటీకి కూడా మనకి జూన్ 2014 మధ్యలో ఏ విధంగా రాష్ట్రాన్ని విభజించారు స్వతంత్ర దానికి మీరు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2014లో సెపరేట్ అయ్యాయి. సో దాని మన గౌరవ కమిషనర్ గారు పిలుపునిచ్చారు. అదేవిధంగా పౌర సంతృప్తి ధ్యేయంగా వార్డు దర్శన కార్యక్రమం కొనసాగుతుందని తెలియజేసిన వారికి యుద్ధ విమానంలో కాగితాలను పంపించడం జరిగింది. హైదరాబాద్ అసెంబ్లీలో మరి ఇప్పుడు సీఎం గారి ప్రతిజ్ఞ ప్రారంభం అవడానికి కొద్ది సమయం ఉంది కాబట్టి ప్రతిజ్ఞ. అవినీతి కుట్ర రాజకీయాల పట్ల తమ శిక్షణతో మన రాష్ట్ర ప్రజల కోసం శ్రేయస్సు రాష్ట్రాల్లో ఒకటిగా 2029 నాటికి 2050 నాటికి ప్రపంచంలో రాష్ట్రాన్ని నిర్మించుకుందాం. ఆంధ్రప్రదేశ్ నవ నిర్మాణ దీక్ష లక్ష్యాలను జై జై ఆంధ్రప్రదేశ్, జై జన్మభూమి, జై జై జన్మభూమి, జై హింద్, జై హింద్. మన కష్టంతో పూరించడానికి సంసిద్ధంగా ఉన్నాము. ప్రతి సంవత్సరం మనం వచ్చి దీక్ష పూనుతా ఉన్నాం. దీక్ష పూనిన తర్వాత 500 ఉన్న పెన్షన్, 200 ఉన్న పెన్షన్ 1000 రూపాయలు 1500 చేశారు. జూన్ 2వ తారీఖు 2017 మన తెలుగు రాష్ట్ర ప్రజలమందరం కూడా మరి జూన్ 2వ తేదీన మరి చాలా కష్టకాలంలో విభజించబడి మనం చాలా కష్టాల్లో ఉన్నప్పుడు మన ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి కష్టాల్లోనే మనం కసిగా కక్షగా పనిచేసి మనము విజయాన్ని సాధించుకోవాలి, విజయం సాధించాలనే ఒక ఆశయంతో జూన్ 2వ తారీఖున నవ నిర్మాణ దీక్ష చేపట్టి ఇప్పుడు 3వ సంవత్సరం అయింది. మరి ఆ నవ నిర్మాణ దీక్షలో భాగంగా మనం అందరం కూడా ప్రతిజ్ఞ పూని మన నవ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి మన తెలుగు రాష్ట్ర ప్రజల యొక్క సామాజిక, ఆర్థిక, ఆరోగ్యపరమైనటువంటి అభివృద్ధి కోసం మనం అందరం కూడా దీక్ష పూనాలి, కసిగా కక్షగా పనిచేయాలి. మన ప్రతిజ్ఞలో భాగంగా మనమందరం కూడా మన ఆశయం 2022 నాటికి భారతదేశంలో 3 అగ్రగామి రాష్ట్రాల్లో మొట్టమొదటి రాష్ట్రంగా, అదేవిధంగా 2029 నాటికి భారతదేశంలో అగ్రగామి రాష్ట్రాల్లో మొట్టమొదటి రాష్ట్రంగా, అదేవిధంగా 2050 నాటికి అగ్రగామి రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటి రాష్ట్రంగా ప్రపంచ దేశాల్లోనే వెలుగొందాలని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు, ఆశయం మేరకు మనమందరం కూడా కష్టపడి పనిచేయాలని, తెలుగుదేశ రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రతిజ్ఞ పూనాలని, చేయూతనివ్వాలని, ఆ వైపుగా అడుగులేయాలని అందరినీ కూడా కోరుకుంటూ మరి నవ నిర్మాణ దీక్ష సందర్భంగా అందరికి కూడా ధన్యవాదాలు, శుభ